మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ సెకండ్ సెమ్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని, ఫెయిల్ అయిన విద్యార్థులకు రుసుము లేకుండా రివాల్యుయేషన్ చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ లాక్డౌన్ నేపథ్యంలో 2020 డిసెంబర్ నెలలో నిర్వహించిన సెకండ్ సెమ్ పరీక్షల రిజల్టులలో 40,000 మంది విద్యార్థులు పాల్గొంటే కేవలం 4,000 విద్యార్థులను పాస్ చేశారని, ఇది కేవలం యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని అన్నారు. అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధికార ప్రతినిధి శంకర్ యాదవ్, జిల్లా నాయకుడు మండల యాదగిరి, శ్రీకాంత్, వేణు, శ్రీను, మహేష్, వెంకటేష్, స్వాతి, అభిజ్ఞ, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ